అవకతవకలం చేస్తున్న సందర్భం ఈ సెకండ్ వేవ్ లో అన్ని జాగృతలు తీసుకుంటూ ముందుకు పోవాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం। గౌరవ ముఖ్యమంత్రి గారికి కరోనా ఎఫెక్ట్ అయినా కూడా ప్రజలకి వస్తున్న రోజు రిలీజ్ చేసుకుంటూ మనందరిని ఆదేశిస్తూ ఒక డైరెక్షన్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు। ముందు తొందరగా కరోనా నుండి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు, గౌరవ ఎంపీ గారు సంతోష్ గారు అందరూ కూడా తొందరగా కోలుకోవాలని, అదే రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా కోవిడ్ బారిన పడ్డ వాళ్ళందరూ కూడా తొందరగా కోలుకోవాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తాం। తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా అయితే ప్రజల ఆశీర్వాదం శ్రీరామ రక్ష ఉంటుందో ప్రజలందరూ కూడా దేవుడి ఆశీర్వాదంతో తొందరగా కోలుకోవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం। దాంట్లో భాగంగా జిల్లాలలో డైరెక్షన్ ఇస్తూ అన్ని ఏర్పాట్లు చేయమని కూడా చెప్పడం జరిగింది। ముందు మన వికారాబాద్ జిల్లాలో ఆర్టీపీసీఆర్ సెంటర్ ఒకటి ఇక్కడ శాంక్షన్ ఇవ్వడం జరిగింది। తొందరలో దాన్ని కూడా గ్రౌండ్ చేయడానికి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయని గౌరవ శాసకులు ఆనంద్ గారితో పాటు విజయకుమార్ గారు వైస్ చైర్మన్ గారు, జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు। ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తున్నాం అనేది ఒకటైతే, ఎవరైతే వ్యాక్సినేషన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం ప్రకారం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం May 1 నుండి ఏదైతే వ్యాక్సినేషన్ అందరికీ అందించాలనే ప్రయత్నం చేయబోతున్నాం। ఇది చేస్తున్న దాంట్లో ఇంకా ఎక్కువ మంది చేయాలని, దాని అమల్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశం। దాంట్లో భాగంగా రేపు ఎక్కువ మంది వ్యాక్సినేషన్ వేసుకుని వస్తున్నప్పుడు వికారాబాద్ లో చిన్న హాస్పిటల్ ఇబ్బంది లేకుండా చెప్పి ఇక్కడే ఏర్పాటు చేయాలనేది, అందులో కోవిడ్ టెస్ట్ వచ్చిన వాళ్ళకి వ్యాక్సినేషన్ వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు కలెక్టర్ గారు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు। కాబట్టి ప్రజలందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా వ్యాక్సినేషన్ వేసుకోండి, తప్పకుండా వేసుకోవాల్సిన అవసరం ఉంది। దయచేసి భయపడకుండా, ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవు, మేమందరం కూడా వ్యాక్సినేషన్ తీసుకున్నాము, దయచేసి అందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాలని। ఇంకా సంతోషం ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం అనేది, ఇప్పటివరకు రేటు ఫిక్స్ చేసి అనౌన్స్ చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం పలానా రేటు రాష్ట్ర ప్రభుత్వాలు కొనాలని చెప్పినా కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, ఈవెన్ వలస కార్మికులకు కూడా నేను ఫ్రీగానే ఇస్తాను, రాష్ట్ర ప్రభుత్వాన్ని భరిస్తుంది, అది 2,000 కోట్లు కానివ్వండి 3,000 కోట్లు కానివ్వండి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు। బట్ అందరికీ కూడా ఫ్రీగా వ్యాక్సినేషన్ ఇవ్వబోతా ఉన్నా, దయచేసి అందరూ ఉపయోగించుకోవాలని కోరుతాం।